సైకిల్ ఎలా తగలాడిందో చూడు. పొద్దున్నే లేచి తుడుద్దామన్న జ్ఞానం కూడా లేదు. వీళ్ళో పాత కూడా తీసురా. ఇంకా పాయింట్ సరిగ్గా వేసుకో. నేను అలా ఆఫీస్కి వెళ్ళొస్తాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో. పాలవాడని, పెరుగువాడని, నా బొందవాడని, నా శార్థవాడని రకరకాల మనుషులు తగలాడతారు. ప్రతి అడ్డమైన వెధవికి తలుపులు తీయకు. ముందు కిటికీ తెరిచి చూసి తర్వాత తలుపులు తీయాలి. అర్థమైందా? అర్థమైందండి. ముందు తలుపు తీసి చూసి ఆ తర్వాత కిటికీ తెరమన్నారు. నా పిండాకుడు, ముందు కిటికీ ఇది ఇది తెరిచి చూసి ఆ తర్వాత తలుపు తీ. ముందు మహా, ఆ బుర్రలో కుండెడు మట్టి తప్ప చిటికడు కూడా తెలియ తగలడలేదు. వెళ్ళి తలుపేసా. అలాగేనండి. అలాగే నన్ను ఇక్కడే తగలడతాను. పోలోపలికి మళ్ళీ తీసా ఉంది తలుపు. మీరు వెళ్ళారో లేదో నా చావు నీ కిందకే. తగ్గిను. హలో 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 హలో, చరా కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. పద్యమా నా పిండా కూడా ఫాదర్ బా. అప్పారు కొత్త పద్యం ఇస్తా, కొత్త పద్యం ఇస్తా. ఏంటయ్యా ఊక భాష? కాదతని గారు, ఇదో కొత్త రకమైన ఆట అన్నమాట. థాట్ రీడింగ్ అని మెదడు బుద్ధిమెట్టి ఆట అన్నమాట. ఒకళ్ళు చేసే సైగకి అర్థాన్ని గ్రహించి మనం సైగతో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సైగలను అర్థం చేసుకోవడంతో మన తెలివితేటలు పెరుగుతాయన్నమాట. అలాగా మా వారు నన్ను ఎప్పుడు తెలివి తక్కువ మొద్దు దద్దమ్మని తిడుతూ ఉంటారు. బాబాబు ఆ ఆట ఏదో నాకు కాస్త నేర్పరు. మీ అందరికి సాయంత్రం ఉప్మా చేసి పెడతావా? నీకు నచ్చిన ఫ్లవర్ పేరు చెప్పు బాబు. కాలీఫ్లవర్ నీ బొంద పువ్వు అంటే కాలీఫ్లవర్ కంట్లో పువ్వు కాదు, మామూలు పువ్వు. పువ్వు మల్లె పువ్వు అదే. నీకు నచ్చిన సినిమా పేరు చెప్పు. వేటగాడు. వేటగాడు. నీకు నచ్చిన టిఫిను? పెసరట్టు. పెసరట్టు బాగుంది. మల్లె పువ్వు, వేటగాడు, పెసరట్టు. పెసరట్టు, వేటగాడు, తెలిసింది. ఏది చేయి చూపించు. ఇది ఈ ఉంగరం నాది. ఇదే లేవయ్యా. ఇదే ఈ ఉంగరం నీకు నీ భార్య ఇచ్చిందే కదా. అవునండి. ఆవిడ కాస్త లావుగా మన ఏరాడ కొండంత ఉంటుంది కదా. అవునండి. పొట్టిగా నా వేలంత ఉంటుంది కదా. అవునండి. అది పేరు పంకజాక్షి కదా. ఓహో ఎంత కరెక్ట్గా చెప్పగలిగారయ్యా. మీ భవిష్యత్తు మూడు అప్పడాల కర్రలు ఆరు బొప్పెలు లాగా గొప్పగా ఉంటుంది. దక్షిణిచ్చి దయచేయండి. మహానుభావులు భవిష్యత్తు చదివినట్టుగా చెప్పేశారు. వెళ్ళొస్తానన్నాయా? మంచిది. అదేమిటి గారు అలా పేరుతో సహా ఎలా చెప్పగలిగారు? పంకజాక్షి నేను వదిలేసిన పెళ్ళామయ్యా. ఆ ఉంగరం నేను దానికి చేయించి ఇచ్చిందే. అదన్నమాట కిటుకు. ఆ విషయాన్ని ఇలా నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నారు రావు గారు? ఏం నవ్వుతున్నా? సరేలే, నేను నవ్వడం నేర్చుకున్నదే దాన్ని వదిలేశాక. ఇస్తా ఇస్తా. భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేధించే పద్ధతికి సరైన నిర్వచనం నా కవితా రూపంలో ఇస్తా. ఇస్తా ఇస్తావా? అయితే వస్తా. రూపాయి ఇస్తా. ఇది విని వెళ్ళరు. ఇప్పుడు మీకు కవితనిస్తా. పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క, ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లం చెక్క. నీ పీక నొక్క. ఏమిటి ఇంకా కవితో వినిపిస్తావా? నేనే నీకు రూపాయి ఇచ్చుకుంటాను బాబు. నా కవితకి సాక్ష్యం చూపిస్తాను. అటు చూడండి. ఏమిటయ్యా అల్లం చెక్క? చూడండి.